నల్లకొండ మండలంలో రైతులను ఆదుకోవాలని కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని ప్రజా సంఘాల డిమాండ్. గురువారం సిఐటియు ఏపీ రైత సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి డవాల రమణారావు, అభ్యుదయ రైతు కాండ ప్రశాంతరావు మాట్లాడుతూ తోటపల్లి ఎడమ కాలువ ద్వారా సాగునీరు సకాలంలో రానందున, వర్షాలు లేనందున అనేక గ్రామాల రైతులు నాట్లు వేయలేని పరిస్థితి, భూసారం కోసం జింక మొక్కలు పెరిగిపోవడంతో సాగు చేయడానికి అవకాశం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికార యంత్రాంగం మండలంలో సాగు పరిస్థితి సమగ్ర పరిశీలన చేసి కరువు ప్రాంతాలుగా ప్రకటించే విధంగా ఉన్నత అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని, రైతులను ఆదుకోవాలని కోరారు. అధికారుల దృష్టికి కూడా మేము వాడు కూర్చొని కొంచెంసేపు వాగ్వివాదంలో దిగాము. దిగినప్పటికీ మా రైతులందరము పోరాటం చేసి ఈ వారం రోజులు చెరువుకి చెరువు నీరు నింపుతామని మాకు హామీ ఇచ్చారు. రైతాంగం మమ్మల్ని మీరు ఏమాత్రం చిన్న చూపు చూసినా సరే అందరం ఆందోళనకు మాత్రం దిగుతాం. మరి అదేంటి లేదు, కేవలం ఒక ఇంజిన్ నీరు వస్తుంది. ఈ ఇంజిన్ నీరు వల్ల మరి ఎప్పుడు చెరువు నింపుతుంది? రైతులు ఎప్పుడు నోట్లు వేసుకుంటారు? ఒకవేళ నోట్లు వేసుకోనా చూడండి, ఈ వరి ఏకంగా తెగులు పట్టేసింది. దీనికి ఏకంగా పీక పురుగు, దాని తర్వాత బిఎల్బి, ఇటువంటి తెగుళ్ళు వచ్చాయి. ఇవి వచ్చినా పర్వాలేదు. రెండోది ఏంటంటే పిలకలు కూడా ఇప్పుడే పెట్టింది. ఏంటంటే ఇప్పుడు వరి వచ్చినా 15 రోజుల నుండి పిలకలు పడతాయి. మరి ఇప్పుడు ఈ పిలకలతో మనం నాటు వేసిన ఫలితం లేదు. ఇంకొక విషయం ఏంటంటే జీలుగులు వ్యవసాయ సరఫరా చేశారు, ఈ జీలుగు అనేది 15 రోజులు పెరిగింది. నేను ఆఖరికి మీ మాట మేము నమ్మలేమండి. ఇన్ని రపాలు మేము మీకు విన్నపించినా మీకు స్పందించలేదు. అందువల్ల మేము కంటిన్యూ చేస్తామంటే లేదు, మేము తప్పక వారం రోజులు చెరువు నింపుతాం. చెరువు నింపి మీ సాగునీరు అందిస్తామన్నారు. దానివల్ల ఏమో బలవంతంగా మమ్మల్ని నిరాదేశ విరంపు చేశారు. అయితే మర్నాడు వెళ్ళేసరికి కాలువలో ఒక చుక్క నీరు రాలేదు. దీనిపై కూడా మేము ఈ గారి తెలియజేసిగా లేదు, మేము ఇంకా ఈ మిషన్ ఫోన్లోనే వాటర్ ఉంది, ఎంపీ ప్రాంతం ఉంది, నీరు అందిస్తామన్నారు. కానీ ఇవాళ 3వ రోజు అయింది. ఈ 3 రోజు కూడా మరి వెలగవాడికి రావడానికి నీరు ఎక్కడ కూడా లేదు. అసలు వెలగవాడ దగ్గరికి ఆ కాలువలో 2 రోజులు నీరు ఉండాలి. 2 రోజులు నీరుంటే కానీ అక్కడ